సిఐడి డిఎస్పీ ఆర్డీఓ పరిశీలన తర్వాత వివరించనున్నారు. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది. మార్చి 31 నాటికి నగదు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టు బదిలీ చేయాలన్న ఏపీ పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఓట లభించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల విషయంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊట లభించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విన్నపానికి తెలంగాణ హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. అగ్రిగోల్డ్ కేసులో 20,000 లోపు దాచుకున్న డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వార్డు సచివాలయం ద్వారా సిఐడి సిఐ డిపాజిటర్ల ద్వారా వివరాలు సేకరించాలని ఆదేశించింది. అలాగే మార్చి 31 నాటికి నగదును పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. ఇకైతే అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటైతే లభించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, ఓవర్ టు యు. గోల్డ్ డిపాజిట్దారులకు ఊరట లభించింది. సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న వాళ్లకు ఎట్టకేలకు చెల్లింపులు జరపడానికి తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఇటీవలనే అటు ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రత్యేకంగా తెలంగాణ హైకోర్టుకి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ మదుపరులకు అందరికీ కూడా డిపాజిట్లు చెల్లించడానికి హైకోర్టు అనుమతి కోరుతూ ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. దానిపైన ఈరోజు మరోమారు హైకోర్టులో విచారణ జరిగింది. 20,000 రూపాయలు నగదు లోపు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తిరిగి డబ్బులు చెల్లించడానికి అటు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. వారందరికీ కూడా
పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వార్డు సచివాలయం అంటే గ్రామ సచివాలయం పరిశీలించిన తర్వాతే సిఐడి తదితర దర్యాప్తు సంస్థలన్నీ కూడా డిపాజిట్దారుల వివరాలు సేకరిస్తే ఆ సేకరించిన వివరాలను సిఐడి డిఎస్పి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్డీఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అన్నీ కూడా పరిశీలిస్తారు. అవన్నీ కూడా వాస్తవం అని తెలిసిన తర్వాతనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కలెక్టర్ వీటిని కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పి వీళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్ డిపాజిట్దారులే అని ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ కూడా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకో చెల్లింపులు జరుపుతామంటూ అటు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అట్లనే అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ కూడా నగదు బదిలీ కార్యక్రమాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే 20,000 లోపు డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మార్చి 21 తారీఖు లోపల పూర్తిగా చెల్లింపులన్నీ చేయాలంటూ మార్చి 31 తారీఖు లోపల పూర్తిగా చెల్లింపులు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కేసు బదిలీ విషయానికి వస్తే తెలంగాణ హైకోర్టు సీజేకి పూర్తి అధికారం ఉంటుంది. తగిన సమయంలో దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2 వారాల పాటు అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపైన గడువు కోరింది. ఆస్తుల వేలం పైన తమ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటూ హైకోర్టు దృష్టికి అటు బ్యాంకులు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే బ్యాంకుల్లో తనఖా ఉన్న అనేక ఆస్తులకు సంబంధించి వేలం ప్రక్రియ నిలిచిపోవడంతో అటు ఆంధ్ర బ్యాంకు అట్లనే ఎస్బీఐ బ్యాంక్ ఈ 2 బ్యాంకులు కూడా హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసే తమ ఆధీనంలో ఉన్న ఆస్తులను వేలం వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆ బ్యాంకులు ఆ పిటిషన్లు వేసాయి. అయితే బ్యాంకుల పిటిషన్లపైన గురువారం విచారణ జరుపుతామన్న హైకోర్టు ఇటు కేసుల బదిలీపైన మాత్రం తమ ఒక త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పింది. మొత్తం ఈ నగదు పంపిణీ వ్యవహారం అంతా పూర్తి పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎటువంటి అవకతవకలు జరగకుండా డిపాజిట్దారులందరికీ కూడా నగదు చెల్లింపును జరపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల్లో కొంతవరకు ఆనందం వెల్లువిరుస్తున్న పరిస్థితి. ఇప్పటికే 100ల సంఖ్యలో అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు మృత్యువాత పడ్డారు, ఆత్మహత్యలకు పాల్పడటంతో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంతవరకు వాళ్ళందరికీ కూడా